मानिकराव ठाकरे जी रेवंत रेड्डी जी भट्टी मल्लू जी पी श्रीनिवास जी स्टेज पे कांग्रेस पार्टी के सारे वरिष्ठ नेता भाइयों और बहनों कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ताओं प्रेस के हमारे मित्रों

और जैसे मैंने आपसे इतनी बार पहले कहा है हमारा रिश्ता राजनीतिक नहीं है पारिवारिक रिश्ता है इसीलिए अगर बहन नहीं आ पाई तो मैं आ गया मां चौधरी मैंने प्रियंका गांधी घर रावर्षी समावेश आरोग्य सी सी की जो मीटिंग होती है जहां टिकट के निर्णय लेते हैं लिए ले जाते हैं वो पांच बजे शाम को आज थी और मुझे वहां रहना है सेंट्रल इलेक्शन कमिटी मीटिंग डेलीके टेट डिस प्रधानमंत्री समावेश में प्रा मुख्यमंत्री आलोचना तो मैंने कहा देखिए वो सब ठीक है मगर अगर तेलंगाना में, में मेरी बहन ने कमिटमेंट दिया है తెలంగాణ జీసీ మీటింగ్ సె జరు సోదరి మని ఇచ్చినటువంటి కమిట్మెంట్ ను మాట ఇచ్చింది కొల్లాపూర్కి వస్తా అని ఆ మాట నిలబెట్టుకోలేని పక్షంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల సిఈసి ప్రధానమైనటువంటి మీటింగ్ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది భయో బేనో

आपके चीफ मिनिस्टर उनका परिवार और दूसरी तरफ तेलंगाना की जनता माताएं बहनें, बेरोजगार युवा मुख्यमंत्री गार कुमें इंक वो याव तेलंगाणा सामज नि

ప్రతిరోజు వీక్షిస్తూనే ఉంది ప్రతిరోజు గమనిస్తూనే ఉంది ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది సబ్సే బడా ధోకా కళేశ్వరం ప్రాజెక్ట్ క ధోకా అత్యంత పెద్ద మోసం దగా ఈ ప్రభుత్వం చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి అనే మోసం బీజేపీ బీఆర్ఎస్ నే तेलंगाना की जनता से एक लाख करोड़ रुपया लूटा है बीआरएस, आर एस मरु बीजेपी भी रेडू कलसी तेलंगाना राष्ट्र प्रजा सोम प्रभु सोम लक्ष को बुक बिंगे दोचे शिंदी। ये पैसा आपका है आपके भविष्य का पैसा है और एक लाख करोड़ रुपए

वो चूर चूर होके टूट रहे हैं ब्यारेज कालेवरम ब्रिड आदि ऊगी शिथिलावस्था वास्तव परस्थित गमनता भाई और बहन बहनों सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల సిర్ఫ్ కర్జు చుకానే ఓన్లీ అంటే ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని దాన్ని తక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది హర్ పరివార్ హార్ సో రూపాయ ప్రతి కుటుంబం కూడా ముప్పై ఒకటి ఏడాది కట్టవలసినటువంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పింది చారిత్రాత్మకమైనటువంటి సహస్తరు నిలకొల్పింది నాగార్జున సాగర్ ప్రీయదర్శనీ జురాల శ్రీరామ్ సాగర్ సింగూర్ సింగూర్ ప్రాజెక్ట్ గాచు శ్రీరామ్ సాగర్ గాచు ప్రీయదర్శనీ జురాల ప్రాజెక్ట్ గాచు నాగార్జున సాగర్ గాచు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలవవసాయ ఆధారిత ప్రాజెక్టులు చారిత్రత్మకమైనవి కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆవ మనే सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए

ప్రజాల సర్కార్ దళిత కో ఆదివాసీ పిచ్చడో కో గరిబో కో జమీన్ వాసు దీ ప్రజల తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద పడుగు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి పడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली चारित्रात्मक निर्णय तो आ रोज इंदिरा गांधी कांग्रेस पार्टी भूमि ने कलकुंट चंद्रशेखर राव बी आर एस प्रभु दौर्जन्टा कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका कंप्यूटराइजेशन फेरवीदा भूमि సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకునేటువంటి కుట్ర ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది ధరణి పోర్టల్ వల్ల ఓ ఫా క ధరణి వల్ల లాభం జరిగింది ఒకే ఒక కల్వకుంట్ల కుటుంబానికి ఆ కుటుంబ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు నాయకులు మాత్రమే లాభం జరిగింది తప్ప రైతులకు మాత్రం లాభం జరగలేదు స్టేట్ ఎంప్లాయీస్ కో మిల్తా రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావు ఆర్థికంగా బలపడము అండర్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో प्रभुत्थ लूर्ति और पूरा, का पूरा धन तेलंगाना की जनता का धन के, के परिवार के हाथ में जा रहा है कलवकुं कुटा वास्तवा ग्रहरता जमीन का डिपार्टमेंट उनके हाथ में रेत का डिपार्टमेंट उनके हाथ में డిపార్ట్మెంట్ ఉంటే మే రెవెన్యూ భూములకు శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది ఇసుక అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది లిక్కర్ మంద అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది దండుకోవడానికి మూడు శాఖలు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు భయో బైను ఆప్ తెలంగాణగా సప్న దే కాదు సోదర సోదరి మల్లారా తెలంగాణ ప్రజలు ఒక స్వప్నాన్ని ఒక కలగన్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే

దొరలా తెలంగాణ కెలి ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజల తెలంగాణ కొరకు అభివృద్ధి చెందిన పురోగమన దిశలో పోతుంది అనుకున్న తెలంగాణ కొరకు కలలు కన్నాం కానీ ఈ దొరల తెలంగాణ కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆకాన కాంగ్రెస్ పార్టీ పూరా కరనే జారీ ఆ రోజు మీ తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో प्रजाला तेलंगाना का क्या मतलब है? तेलंगाना। प्रजा प्रजापे तेलंगाना महाली स्कीम दो हजार पांच सौ रुपए हर महीने तेलंगाना की महिलाओं को महालक्ष्मी पतक प्रति विवाहित ने రెండు వేల ఐదు వందల రూపాయలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఆర్థిక భారాన్ని మహిళల మీద తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది చునావు తెలంగాణకి మహిళకు బస్ బాయినా పడేగా ఎన్నికలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు తెలంగాణకి కోనే కోణి మహిళ బస్ టికెట్ పడేగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా తెలంగాణ తల్లులు నా తెలంగాణ సోదరి మనులు స్వేచ్ఛగా బస్సులో ఎక్కడన్నా వివరించగలిగే అవకాశాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ क्यों क्योंकि महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं ये महिलाएं ये राष्ट्रभाविता ये राष्ट्रन की वैनम का गांव महिलाओं नारों अगला बड़ा कदम रायतु भरोसा रायतु भरोसा रे 20 मात्र में ने 20 कार्यक्रम हम तो कांग्रेस पार्टी मुंदकोस्ताऊं दी 15 हजार रुपए प्रति एकर किसानों को और 12 हजार रुपए అగ్రికల్చర్ లేబర్ కు రైతులను కడుపులో పెట్టుకొని కాపాడే రైతు పక్షపాత పార్టీగా రైతు భరోసా పేరు మీద ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదహైదు వేల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాదికి ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు పాంచ్ లాఖ్ రూపాయ घर के कंस्ट्रक्शन के लिए उन लोगों के लिए जिनके पास घर नहीं ఎవరికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేరిట ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది గ్రహ జ్యోతి స్కీమ్ దో హజార్ యూనిట్ బిజ్లీకే ముఫ్త్ మే హర్ మహీనే ప్రతి నెల దోసో దోసో ప్రతి నెల రెండు వందల యూనిట్ల కరెంటు కాల్చే బీద బడుగు బలైన వర్గాల వారందరి కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ల ఇవ్వడం జరుగుతూ ఉంది యువ వికాసం లాఖ పాటు అసిస్టెంట్స్ కెలియాలేజ్ ఫీజు కెలియో కోచింగ్ కెలియ విద్యా భరోసా ఫేర్ విధా మీలాంటి యువకులు మీలాంటి విద్యార్థుల కళ్ళల్లో కాంతి చూడడానికి ఐదు లక్షల రూపాయలతో విద్య భరోసా కార్డు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ దాంతో ఫీజులు కట్టుకోవచ్చు మీకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీసుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులు తమ విద్యను కొనసాగించవచ్చు చార్ హజార్ రూపాయ పెన్షన్ కెలి ఏదైతే

मुक रु अवकाश कांग्रेस पार्टी भाई और बहनों सबसे जरूरी बात यहां पे लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है तेलंगाना राष्ट्र बीआरएस को कांग्रेस को स्पष्ट मैंने युद्ध जरबोता बीआरएस बीजेपी और एमआईएम एक साथ काम कर रहे हैं तेलंगाना तेलंगाणा बी आर एस बीजेपी एम ई एम कल मुक्का वास्तवा ग्रहरता लोकसभा में बीजेपी की पूरी मदद आपके चीफ मिनिस्टर करते हैं लोकसभा लो बिल अच्छी సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఇస్తుంది జిఎస్టి కిసాన్ బిల్ పూరాగా పూరా సమర్థన్ ఆప్కే చీఫ్ మినిస్టర్ ని బిజెపి అనేక చట్టాలు జిఎస్టి కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు అనేక బిల్లులకు కూడా బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సాక్షిగా అండగా నిలబడింది విపక్ష కే సారే సారే చీఫ్ మినిస్టర్స్ పర్ సిబిఐ ఈడీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కేసెస్ భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రుల నాయకుల మీద ఈడీ సిబిఐ విజిలెన్స్ ఈ రకంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మగర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ పర్ నా కో కేస్ నా ఈడీ కా కేసు నా నా విజిలెన్స్ ఇన్కమ్ అదే తెలంగాణ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏ ఈడీ ఉండదు ఏ విజిలెన్స్ ఉండదు ఏ సిబిఐ ఉండదు ఏ ఎన్వైరీ ఉండదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం ఏ మిల్కే కాం కర్తే ఇంకా లక్ష్య కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే చునావు నా జీటే ఈ రెండు కలిసి తోడు దొంగలుగా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానుక్కోకుండా చేయాలన్న రాజకీయ కుట్రలో భాగంగా రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి దూసరి తరఫ్ ఎంఐఎం కడియే ఇంకొక వైపు ఎంఐఎం కూడా లోపాయి కారుగా వారితో పనిచేస్తా ఉంది ఏ బీజేపీకి మద్దతు కర్సక్తే జాకే మద్దతు కడితే ఎక్కడ బీజేపీకి అవసరం అనుకుంటే అక్కడ బరాబర్ ని यम्म राजस्थान में महाराष्ट्र में मध्य प्रदेश में छत्तीसगढ़ में जहां भी बीजेपी इनसे कहती है जाके चुनाव लड़ो ये एकदम जाके चुनाव लड़ते हैं और बीजेपी की मदद करने वाले के, कैंडिडेट उतार देते हैं अभी महाराष्ट्र गाचो राजस्थान गाव छत्तीसगढ़ गावचो मध्य प्रदेश गाव ये राष्ट्रमलो ఎన్నికలలో జరిగిన భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను వెట్టి ప్రతిపక్షాలను ఊడవట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉందని వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాను तो ये सबसे जरूरी बात है कि अगर आपने एमआईएम को बीजेपी को वोट दिया तो आपका वोट जाया होगा एमआईएम को ఇచ్చినా बीजेपी को ఇచ్చినా ఏ మాత్రం తేడా లేదు రెండింటికి ఇడం వల్ల మా మన ఓటుకున్నటువంటి విలువ వృధా అవుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాకే ఓట్ సే బిఆర్ఎస్ కో మద్దతు మీరు బీజేపీకి లేదంటే ఎంఐఎం కేస్తే అది ఎంఐఎం బిఆర్ఎస్ లాభం చేకూరుతుందన్న

ఇక్కడ బీఆర్ఎస్ పడగొట్టడమే కాకుండా కూడా విధంగా కేంద్రంలో ఢిల్లీలో కూడా ఇరవై నాలుగులో బిజెపి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఆపగలిగే ప్రజా సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణకి జనతానే మన్ బియా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనసులో మైండ్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు పేసా చీఫ్ మినిస్టర్ కె సాత్ సర్కార్ చీఫ్ के కె సాత్ చీఫ్ మినిస్టర్ కె సాత్ साथ తెలంగాణకి జనతా కేసు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు కానీ మీడియా కానీ అధికారం కానీ ఇంకా ఏ హంగులైనా కానీ బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి ఉన్నాయి కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది

అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు కుట్ర చేస్తారు కానీ నాకు తెలుసు మీరు గబ్బర్ సింగ్ లో భయపడేవారు కాదు కాంగ్రెస్ బిడ్డలు మీరు మీకు కూడా సమయం రాబోతా ఉంది ఏ మాత్రం వేచి చూడకండి అతి త్వరలో మీ సమయం కూడా రాబోతా ఉంది ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కార్యకర్త ఆర్ తెలంగాణ కి జనత మిల్కర్ ఏక్సాత్

दादी को जरूरत थी तब तेलंगाना की जनता ने इंदिरा गांधी जी की मदद की थी चरित्र इंदिरा गांधी की अत्यावसर परिस्थिति तपस्थित वो एन अंड जन इंदिरा गांधी कटे तेलंगाणा राष्ट्र जन तेलंगाना प्रजले आरोधी अंडार और ये मैं कभी नहीं भूलूंगा पूरी जिंदगी नहीं भूलूंगा జీవితంలో చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మర్చిపోలేను తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దొరికిన మద్దతు ఆ తెలంగాణకి లడాయి లడే సోనియా గాంధీజీనే ఆప్ సాత్ మిల్కర్ తెలంగాణ దియా మీరందరూ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడితే మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా श्रीमती सोनिया गांधी गारू चारित्र्यात्मक निर्णयम తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన వాస్తవాన్ని గుర్తుచేస్తాను. आपने और हमने मिलकर एक सपना देखा था. तेलंगाना का एक नया सपना. వీరు మేము మనందరం కలిసి ఒక తెలంగాణ కళ తెలంగాణ ఆకాంక్ష

बड़गू बलहीना एससी एस टी बीसी, सी वर्गल को महिला मन ना आपने ना हमने सोचा था कि तेलंगाना बनने के बाद दस साल के लिए सिर्फ एक परिवार को फायदा पहुंचेगा और तेलंगाना की गरीब जनता का नुकसान होगा खरी मतलब आशिंचना आशय మన లక్ష్యాలు కానీ ఆకాంక్షలు కానీ ఏమి కూడా నెరవేరలేదు కానీ ఒకే ఒక్క కుటుంబం అన్ని తానై అనుభవిస్తా ఉంది అన్ని తానై లాక్కుంటా ఉంది అన్ని తానై భోగ భాగ్యాలతో విరాచిల్లుతా ఉంది కే బాద్ జైసే కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయీ స తెలంగాణ కా భవిష్య సప్న శురుగా మీ అందరి ఆశీర్వాదంతో రేపు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కాంక్షించు ఏదైతే ఏదైతే ఆకాంక్షించిర్రో అది తూచా తప్పకుండా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తా ఉన్నాం हैं उनको हम पूरा करेंगे हमने కర్ణాటక మే वायदे किए छत्तीसगढ़ में वायदे किए राजस्थान में मध्य प्रदेश में जहां भी हमारी सरकार आई हमने वायदे किए और आप जाके देख लीजिए पूछ लीजिए कर्नाटक में किसी से भी पूछ लीजिए हमारे वायदे पहली कैबिनेट मीटिंग में पूरे हो गए फिर देश ये राष्ट्र लो ना जुड़न छत्तीसगढ़ गानी मुन्नट कर्नाटक गानी हिमाचल गानी